పరిమిత కాలంలో ఆనందంగా జీవించడానికి వ్యక్తికి ఉండే శక్తియుక్తులు చాలు తనకున్న పరిమిత శక్తితో పరిమిత కాలంలో మంచి పనులు చేస్తూ జీవించడం వలన సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి అలా కాకుండా తనకున్న శక్తితో సాధన చేసి మరి మరింత శక్తిని పొందినా దానిని ఇతరులను బాధించడానికే ఉపయోగిస్తే అటువంటి శక్తి చెడ్డ పేరు తెస్తుంది కడకు కూడా క్షమించదు కేవల తన స్వార్థం కోసం తన ప్రవర్తన చేత మంచివారికి హాని చేస్తే ప్రకృతిలో ఆ చెడ్డవానికి తగిన శాస్తి జరుగుతుంది నరకుడు భూదేవి కొడుకు అతని ఆలోచన ఏమిటంటే కన్నతల్లి కన్న కొడుకుని చంపదు కాబట్టి సాధన చేసి కన్నతల్లి చేతిలో మరణం కావాలని కోరుకుంటే నా కన్నతల్లి నన్ను చంపదు నేను మరణించను అనుకున్నాడు అలా ఆలోచన చేసిన నరకుడు తపస్సు చేసి వరం పొందాడు అయితే వరం పొందిన నరకుడు దుర్మార్గపు చర్యలను చేశాడు అతని దుర్మార్గపు చర్యల వలన మంచి మార్గంలో నడిచేవారి మనుగడకు ప్రమాదకరంగా మారడంతో అతని మరణానికి విధి ఒక ప్రణాళికను సిద్ధం చేసింది భూదేవి సత్యభామగా అవతారం ఎత్తి శ్రీకృష్ణుడి భార్యగా ఉంది ఆమెకు గత జన్మ స్పృహలేదు మంచివారి ప్రార్థనను మన్నించిన శ్రీకృష్ణుడు నరకుడుతో చేసే యుద్ధంలో సత్యభామ కూడా రావాల్సిన స్థితిని విధి కల్పించడం శ్రీకృష్ణుడు మూర్చబోవడం సత్యభామ చేతిలో నరకుడు చావడం జరిగిపోతుంది నరకుడు బాధల నుండి విముక్తి పొందినవారు దీపావళి పండుగ జరుపుకుంటారు మనసుని దుర్గుణాలతో కాకుండా సద్గుణాలతో నింపుకోవడం వలన జీవితం సుఖాంతం వైపు సాగుతుందని అంటారు